అసలు తన ఫస్ట్ స్కిట్ అనేది మీరు రాయడం జరిగింది, మీకేదో యాక్సిడెంట్ అవడం వల్ల అందులో పెర్ఫామ్ చేయలేకపోయారు అన్నారు, ఎంతవరకు అది? యాక్చువల్గా ఆ 1000 ఎపిసోడ్కి ముందే రిత్విక చెయ్యాలి అంటే సంతోష్ అన్న ఏమన్నాడంటే 1000 ఎపిసోడ్ నుంచి ఇంటర్వ్యూ చేద్దాము అని అన్నాడు. సరే అని కంటెంట్ రాసిన తర్వాత ఒక 3 డేస్ ప్రాక్టీస్ అయ్యి ఫస్ట్ ఎపిసోడ్ కదా కొంచెం బాగా రావాలి అందరి ముందు, ఇదో ఒకటి దానికి తోడు శేఖర్ మాస్టర్లు అందరూ వస్తున్నారు కదా అని బాగా ప్రాక్టీస్ అయ్యాం. నా దరిద్రం ఏంటంటే ఎక్కడైనా సరే చిన్నప్పటి నుండి నేను ఏదన్నా అది కావాలి అనుకున్నానండి నన్ను దూరం అయిపోతారు ఎవరైనా సరే, అది ఒక వస్తువు అని ఒక మనిషి అని ఎవరైనా సరే నేను ప్రాణంగా వెళ్ళాలి చెయ్యాలి నాకు కావాలి అనుకుంటే వెళ్ళిపోతారు ఉండరు. కట్ చేస్తే ఏమైందంటే యాక్సిడెంట్ అయింది నాకు, యాక్సిడెంట్ అయింది కాలికి దెబ్బ తగిలింది. అసలు ఆ రోజైతే లేవలేని పరిస్థితి, నేను ఇంకా ఇలా చెప్పానన్నా ఇట్లా ఇట్లా పరిస్థితి అంటే నేను ఎక్కువగా బాధపడింది నాకు యాక్సిడెంట్ అయిందని కదా, పాప 1000 ఎపిసోడ్లో ఏమైద్దా నెక్స్ట్ ఎవరితో అలా చేసిద్దాను. కానీ భాస్కర్ అని మన బిందాస్ బ్రదర్స్లో ఒక అబ్బాయి భాస్కర్ అని ఆ అబ్బాయితో చేయించారు. సో నేను అప్పటికి ట్రై చేశాను మాక్సిమం వచ్చేద్దాం అని, అప్పటికీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు అన్నీ వేసుకుని వచ్చేసా స్టూడియోకి. అప్పటికి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు, నేను గబగబా వెళ్ళి ఆ జర్కిన్ వేసుకుని మైక్ పెట్టించుకుని స్టేజ్ దగ్గరికి ఇట్లా వచ్చా, వెళ్ళి ఎక్కేశారు ఇంతలో స్టేజ్ మీద. అయ్యో భాస్కర్ అండ్ రిత్విక రవణ శ్రీముఖకు పిలిచేశారు. సో ఎపిసోడ్ స్టే ఇస్తున్నారు, మన రాజా సినిమా చూసారా ఈ నేను రాసిన పని ఒకటి పేలి స్టూడెంట్స్ నవ్వుతుంటే కదా నేను ఉండాలి ఆ ప్లేస్లో, పోలే మన పాప ఉంది కదా హ్యాపీ, నేనైతే హ్యాపీ ఓకే నేను లేకపోయినా సరే ఇంకొకరు పాపని హ్యాండిల్ చేశారు. అసలు అంటే ముందు అనుకున్నది మీ ఇద్దరు వాళ్ళిద్దరు ఎట్లా తన ఎట్లా అసలు మ్యాచ్ అదే అదే నా భయం కూడా అంటే నేను అనుకున్నా మ్యాచ్ చేసుకునిద్దా లేదా పాపం వాడెంత ఇబ్బంది పడుతున్నాడు, ఫస్ట్ టైం ఎలా చేసిద్ది ఇంతే ఉంది కూతంత అనుకున్నాను, కానీ మనిషి ఇంత ఉన్నా ఇది ఇంత ఉందని నాకు తెలియదు అప్పుడు. సో చాలా బాగా చేసింది ఫస్ట్ ఎపిసోడ్లో, అసలు భయం లేదు, ఏదో ఒక 4 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చేసింది ఆ ఎపిసోడ్. ఇప్పటికీ అందరి ఫేవరెట్ ఎపిసోడ్ అది, ఇన్కేస్ నా ఫేవరెట్ నేనే 4 సార్లు చూసాను ఆ ఎపిసోడ్, ఇప్పటికీ 10 మిలియన్ వ్యూస్ వరకు ఉంటుంది ఆ ఎపిసోడ్, 2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది. సో రవి శ్రీముఖి ఎలా ఉంటారు సెట్స్ లో? సూపర్ సూపర్ అంటే వాళ్ళతో అంటే మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇద్దరు చెప్తా ఉంటారు ఇండస్ట్రీ అంటే ఇది ఇలా ఉండాలి కంటెంట్ ఇలా చేయండి, ఫేమ్ రావడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప, ఫేమ్ వచ్చిందని 20గా ఉంటే జనాలు ఎంతైతే మనల్ని ఇట్లా పెడతారో అట్లా మళ్ళీ వెనక్కి లాగేస్తారు. సో దాన్ని వచ్చిందని నిలబెట్టుకోండి, మీరు వెళ్ళిపోవద్దు ఆ వచ్చిందని నిలబెట్టుకోండి. సో బాగా సపోర్ట్ చేస్తారు ఇద్దరు, ఇన్కేస్ మొన్న వచ్చిన వర్షిణి అక్క కూడా బాగా సపోర్ట్ చేసింది. ఓకే ఓకే, మీకు ఎవరు బాగా అనిపించారు వర్షిణినా శ్రీముఖినా? నా బిజీలు చెప్పాలంటే శ్రీముఖ్ అక్క, ఎందుకంటే అందరూ అనుకుంటారు అరుతుంది గొంతుంది గొంతుంది అని, ఒక సిచ్యువేషన్ని ఇటు నుంచి ఇలా తిప్పుకుని రావాలన్నా ఇలా తిప్పుకుని రావాలన్నా అక్కే, అంటే ఇన్కేస్ వర్షిణి అక్కకి రాదని కాదు, ఇప్పుడు సపోజ్ రవణ అక్కడ పంచులు వేస్తున్నాడు అక్కడ మనం వెయ్యాలా లేకపోతే తగ్గాలా, ఇన్కేస్ అది తెలుసు అక్కకి, అక్కడ ఒక ప్లేస్ ఉంది అంటే దాన్ని వాడుకుని అక్కేసిద్ది, లేదు మనం తగ్గాలంటే అక్క మీద వేపించుకుని కాంగ్ ఉండేది, ఏదేమైనా అక్కడ ఫన్ అనేది జనరేట్ చూస్తున్నాం. శ్రీముఖికి బాగా సపోర్ట్ చేస్తున్నావు? శ్రీముఖి అక్కనే కాదు అందులో గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం. ఎందుకు నీకు శ్రీముఖి ఇష్టం కదా పర్సనల్ గా? ఎంత పర్సనల్ అయినా గేమ్ ఇస్ గేమ్ కదా, తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అయ్యేది మనకి ఎప్పుడు తెలిసిందే కదా. నేను బిగ్ బాస్ చూస్తావా రిత్విక? చూస్తా. ఎవరు ఉంటారు అందులో? శ్రీముఖి అక్క. ఆవిడ ఒక్కరితే ఉండిద్దా? అమ్ము తీసుకెళ్తావా పటాస్ ప్రోగ్రామ్ కి? చూడటానికి కాదు, నీతో పాటు స్కిట్ చేయడానికి. మమ్మీని తీసుకెళ్ళావు? అసలు మమ్మీ అంటే నీకు ఎందుకు అంత కోపం నాకు అర్థం కావట్లేదు, ప్రతి దాన్ని అది రీజన్ అసలు కదా, కొట్టకండి రిత్విక అని ప్లీజ్ చెప్పాను మమ్మీ కొట్టద్దని. ఓకేనా? కొట్టదులే, తీసుకెళ్ళు, స్కిట్ చేయించు మమ్మీతో డాడీతో. నూకరాజని ఏం చేద్దాం, స్కిట్లో ఉంచుదామా తీసేద్దామా? తీసేసి సెట్లో పెట్టు, ప్రాపర్టీస్ అన్ని పెడతా ఉంటా పైన. ఎప్పుడు ఆ స్కెచ్ కూడా వేస్తుందేమో, ఇంకేసి నేనే రాసుకుంటానే మా డాడీ మా మమ్మీ కలిసి చేసుకుంటా నువ్వు వెళ్ళిపో అంటది అంటావు కదా, చెప్పు. నన్ను వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తావు నూకరాజని? నీకు మంచిగా నేర్పిస్తున్నాడు, డైలాగ్స్ రాస్తున్నాడు, దేవుడా వీరేసి దూకేయాలి వేసుకుంటే డైలాగ్లు మర్చిపోతున్నాడు. అది నువ్వు ప్రాక్టీస్ చేయించు, దగ్గర కూర్చుని పెట్టి ఏం చేస్తున్నావు మరి సెట్లో? చేపిస్తున్నావు.
చేయించిన మర్చిపోతున్నాను. చిన్నపిల్లవాడిని కదా అన్న. చిన్న నువ్వు చిన్న నేనే చిన్న నువ్వే చిన్న కదా. మరి అన్న ఎందుకు మర్చిపోతున్నాడు అడుగు. చిన్న పిల్లవాడు అంట. అదే అన్న చిన్నగా ఉన్నాడు. ఎంత పెద్దగా ఉన్నాడు అడుగు. ఎందుకు మర్చిపోతున్నావని. ఎందుకు మర్చిపోతున్నావు? మెమరీ కార్డ్ లేదు నాకు మైండ్ లో. ఎందుకు? కొంచెం నువ్వు ఛార్జింగ్ పెట్టు అన్నకి. ఇప్పుడు రెడీ ఉంది. ప్లగ్ లో అది పెట్టేసి అటుకొచ్చి వైర్లు ఇలా పెడతాది. ఓకే, మీ టీం ఎందుకు డివైడ్ చేయడం జరిగింది? ఆసియా ప్రవీణ్ గానీ ఇట్లా నాకు తెలియదు. తెలీదా? కాకపోతే ఆసియా నూకరాజు అంటే చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, అదే అదే. ఒకప్పుడు ఆసియా నూకరాజు ఫైమా ప్రవీణ్, అది మరి ఎందుకు ఇలా అయ్యిందో నాకైతే రీజన్ తెలీదు. కాకపోతే ఆసియా నూకరాజు ఈ జోడీ కంటిన్యూ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక రూమర్ అని కాదు, ఎదిగే వాళ్ళని వెనక్కి లాగడం అన్న కాన్సెప్ట్ అయితే ఇండస్ట్రీలో ఉంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఈ ప్రభావం మీ పైన ఏమైనా పడింది అనుకుంటున్నారా? ఆయన అది నాకు తెలియదండి. ఎందుకంటే మనం కనిపించిన వాళ్ళందరినీ అన్న అన్న తమ్ముడు ఎలా ఉన్నావు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళు వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు కదా. నాకైతే తెలీదు. కాకపోతే ఆయన నేనైతే ఆశయాన్ని మిస్ అవుతున్నా. ఓకే, కొంచెం పర్సనల్గా మిస్ అవుతున్నావు? స్కిట్ వైజ్ మిస్? స్కిట్ వైజ్ లేదు, కొట్టింది కూడా చూసింది. అంటే అంటే మరి నువ్వు అడగలేదా డైరెక్టర్ని ఏంటి టీం నుంచి సడన్గా మీరు ఇట్లా చేంజ్ చేయడం వల్ల నీకు మళ్ళీ కొత్త వాళ్ళతో చేయడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, దానివల్ల నీకు డ్రాబ్యాక్ జరుగుతుంది. డ్రాబ్యాక్ అంటే అడిగా ఒక రెండు మూడు సార్లు అంటే ఆశతో వేయచ్చు కదా అన్న జోడి అని అడిగాను. అంటే వాళ్ళు ఇంకేదో అనుకుంటున్నారా అడగడం వల్ల? వాళ్ళు అనుకోవడం ఏం కాదు, కానీ అంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, ఈ కొత్త వాళ్ళతో నువ్వు అయితే కొంచెం చేయించగలవు వాళ్ళతో అవన్నీ చెప్పించగలవు అని చెప్పారు. సో ఓకే, ఎవరైనా ఓకే అది ఉంటే ఇంకొంచెం ఓకే. అదే అంటే ఇప్పుడు ఒక పర్సన్తో మనం జర్నీ చేయడం అలవాటు పడిపోయి ఒక వే ఆఫ్ కంటెంట్కి కదా, మళ్ళీ డిఫరెంట్గా అంటే కొంచెం. ఇదివరకు కనీసం నాతో జోడి లేకపోయినా నా ఎపిసోడ్ లో అన్నీ ఉండేది. అవును, ఒకే ఎపిసోడ్ ఆవిడ ఎక్కడో నేను ఎక్కడో. చెప్పు ఏమని చెద్దులే, చెప్పుకో చెప్పు. నీకు ఆశ అక్క ఉంటే బాగుందా లేకపోతే బాగుందా? ఉంటే బాగుంది. చూసారా పాపం, తనకు కూడా నా ఆశ ఉంటే బాగుంది అంట. వాళ్ళ ఫ్యామిలీ ఆశ ఏమైతే నీకు డాడీ ఎవరు? ఇది నేర్పించారా చెప్పమని? స్టేజ్ మీద చెప్పింది. స్కిట్లో ఉండాలి. తింటావు కదా నా దగ్గర కుర్కురే బ్యాగెట్లు మజా. సో మమ్మీ డాడీయా? స్కిట్లోనా? నిజంగానా? స్కిట్లో. స్కిట్లో ఫోన్లో ఈ క్లారిటీ ఇచ్చింది. వాళ్ళు చిన్న వాళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళు చిన్న మమ్మీలు, సొంత మమ్మీ చిన్న మమ్మీ, మీరే పెద్దోళ్ళు. అవును, మరి మీతోనే ఎక్కువ ట్రావెల్ చేస్తుంది కదా. అవునా? చెప్పు అన్న. అన్న నువ్వు అయితే నాకు డైలాగ్ చెప్పు అన్నతో. ఇంకొక డైలాగ్ ఏదైనా నువ్వు ప్రాక్టీస్ చేసిన డైలాగ్? ప్రాక్టీస్ అంటే ఇంట్లో రాస్తా. ప్రాక్టీస్ ఇంట్లో రాస్తా? సరే నేను చెప్తాను డైలాగ్ చెప్పు. సరిగ్గా కూర్చో లేకపోతే తోలు తీస్తాను చూసుకో. ఏంటి ఇది? నాకెందుకు ఇచ్చా? ఎప్ప డైలాగ్ కూడా ఎంత బాగా గుర్తు పెట్టుకొని. ఇవిడికి అది కూడా తోలు తీసిద్దే తినేసిద్దండి. అరటిపండు తింటావా? తోలు తీసి తింటావా? తోలు తీయకుండా తింటావా? తోలు తీసి. తోలు తీసి తింటావు? అవునా? మేము తోలు తీయకుండా తింటున్నామే. తోలు తీయకుండా తింటే జన్మ చిద్రా. ఈ డైలాగ్ కూడా ఉందా? ఇది లేదా? ఆవిడ రాసుకున్నప్పుడు అసలు ఇంత ఇంత స్పాంటేనియస్ కానీ ఎట్లా రాసుకుంటున్నావు అసలు? బయట నిట్ట వెనకల లేరుగా. ఇంకా మీరు అవసరం లేదు. సోలో చేసుకున్నది రేపు రెండు రోజుల్లో. సోలో సోలో నన్ను తీసుకెళ్ళి. డబల్ ఏమవుతానంటే నేను టీచర్ స్టూడెంట్. నేను స్టూడెంటా? ఓకే, నాకు పర్మిషన్ ఇచ్చింది. సూపర్. ఓకే చెప్పండి టీచర్ గారు ఏం చేద్దాం? క్లాస్ వర్క్. క్లాస్ వర్క్ నాకు రావట్లేదు టీచర్ గారు. ఏం చెప్తారు? నేను రాసేస్తా. ఏ రాసేస్తారా? నాకేదైనా రైమ్ చెప్పండి, నేర్పించండి టీచర్ గారు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నా పాపా, టెల్లింగ్ లైస్ నా పాపా, ఆపి నా మౌత్. ఇది ఒక్కటే నేర్చుకున్నావు కదా? ఇంకొకటి నేర్చుకున్నా. వద్దులే అమ్మా, ఇది ఒకటి చాలు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు కొట్టి పండు కొట్టుకొచ్చావా? రియాక్షన్. పండు తెచ్చావా? పండు కొట్టుకొచ్చావా? చెప్పు. ఉండు, డిస్టర్బ్ చేయ. నా డైలాగ్ ఏది?
అంటే ఎవడు ఎక్కడ మర్చిపోతే అక్కడ నుంచి ఆడేలాగా పండు తెచ్చావా ఇంగ్లీష్ లోనే చెప్పా అది చెట్టు చిలకం ఇంగ్లీష్ లోనే చెప్పింది స్మాల్ చిలకమ్మ మమ్మీ వీటింగా తోటకి వెళ్ళావా పండు తెచ్చావా గుడ్లో పెట్టావా అది గుడ్లో కాదు గూట్లో గుడ్లో కాదు గుడ్లో గుడ్లోనే కోడిగుడ్డే కాదు ఆమ్లెట్ గుడ్డు అసలు ఆమ్లెట్ ఆమ్లెట్ తింటావా ఎగ్ తింటావా ఆమ్లెట్ ఆమ్లెట్ చికెన్ చికెన్ బాగా తింటదంట చెప్పింది మీ హ్యాపీ బర్త్డేకి ఏదో చికెన్ తిన్నా మంటుంది ఓకే కాదం స్పైసీ ఉందా సాల్ట్ లేదు నూకర తండ్రి ఉన్నాడా ఏంటి కాదు వాళ్ళే ఉండాలి వాళ్ళే ఉండదు సాల్ట్ లేదు కదా అవును కారం వేసారంతే ఉండేది మళ్ళీ నీళ్ళు పోసారు మళ్ళీ కారం వేసారు నీకు వంట కూడా వచ్చా ఏం వండుతావు నువ్వు నేను దొండకాయ కట్ చేసి పెడతా ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెడతా పొద్దునికి కూర అయిపోతుంది పొద్దున్నలో కుక్కర్లో పెడతా ఓకే కట్ చేస్తా ఫ్రిడ్జ్ లో పెడతా కుక్కర్ లో పెడతా కర్రీ రెడీ కాదు కొంచెం నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి కారం వేయాలి కారం వేసి కలిపి 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 ఉప్పు వేయాలి కొద్దిగా ఆ తర్వాత కొంచెం సగ్గుబియ్యం వేయాలి దొండకాయలో సగ్గుబియ్యం సూపర్ సగ్గుబియ్యం తర్వాత చెప్తా నీళ్ళు వేయాలి సబ్జా నీళ్ళు సగ్గుబియ్యం దొండకాయ ఈ కాంబినేషన్ ఓకే ఇంకా తర్వాత గబగబా ఇలా ఇలా రెండు తిప్పాలి అప్పుడు రెడీ సూపర్ ఆ కూర హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ లాస్ట్ లో ఒకసారి సాల్ట్ పోయాలి మళ్ళీ కలిపి అదంతా డస్ట్బిన్ లో వేయాలి కాదు మళ్ళీ సాల్ట్ వేయాలి కొంచెం ఉంచాలి ఇప్పుడు అప్పుడు రైస్ వండుకోవాలి సో నెక్స్ట్ నుంచి మీరు కుకింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేయండి రైస్ ఎలా ఉండాలో నేను చెప్తా వద్దు అమ్మ మళ్ళీ చెప్తావు ఇది రైస్ ఉండి కర్రీ చెప్పింది కదా రైస్ చెప్పని రైస్ లో పినాయిల్ వేయాలంటది ఆవిడ కాదు రైస్ రైస్ పెట్టి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టాలి అది కూడా రైస్ కూడా ఫ్రిడ్జ్ లోనే అది కూడా ముందు రోజు రాత్రి తీసేయాలి కట్ చేయాలి రైస్ కాదు ఫ్రిడ్జ్ లో కుక్కర్ పెట్టావా అమ్మ దాంట్లో కుక్కర్ ని వేసేయాలి అన్నంని అప్పుడు నీళ్ళు పోయాలి కొద్దిగా నీళ్ళు పోసి అప్పుడు కలపాలి వంట మర్చిపోయినట్టున్నాను కలిపి అప్పుడు ఉప్పు వేయాలి ఉప్పు ఉప్పేసి కలపాలి ఉప్పు వేయాలి ఉప్పేసి కలపాలి అప్పుడు మనకి దగ్గు వస్తుంది అప్పుడు అన్నం అయిపోయినట్టే అంటే దగ్గు వస్తే అన్నం అయినట్ట అంటే విజిల్ వల్ల అందులో కొంచెం ఉప్పు వేయాలి ఎన్నిసార్లు వేస్తావమ్మా ఉప్పు అన్నంలో కూడా కారం వేయాలా ఉప్పు ఉందా అన్నట్లో బాగుంది మీ అన్నంలో ఉప్పు ఉందా అడుగుతుందేమో ఇదంతా అమ్మ ఉండే వంట అమ్మా ఇంట్లో దానికి అన్నం రెసిపీ సూపర్ దాంట్లో దొండకాయ కాంబినేషన్ కాదు బిర్యానీ చేసా ఇప్పుడు బిర్యానీ చేసావు అందుకే రెండు సార్లు ఉప్పేసావు అన్నంలో అయితే ఒకసారి వేస్తావుగా ఇంకా నాకు అర్థం కాలే ఈ కూర ఈ అన్నం ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంటి పొయ్యి మీద పెడతారు కదా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టావా పొయ్యి కాదు రేపుకి వండాలి అని వండి పెట్టాలి పాప స్కూల్ కి వెళ్ళేలోపు అని ఏదో చెప్పు బాగుంది పాప లెగ్సేలోపు మనం పాలు కష్టాలు అవన్నీ చేసి పాలు తయారు పాలు ఎట్లా తయారు చేయాలి చెప్పు కొంచెం పాలు వేసి రెండు చెంచాలు ఉప్పేసి కాదు కొంచెం కొంచెం నీళ్ళు పోసి సాల్ట్ వేస్తే సాల్ట్ కాదు సాల్ట్ కాదు షుగర్ పంచదార వేస్తే అప్పుడు కలపాలి అప్పుడు పాలు అయిపోతాయి ఓకే అది ఫ్రిడ్జ్ లో పెట్టాలి అప్పుడు పాలు అయితాయంట అప్పుడు తాగాలి తాగాలి పాప తాగాలి పాప తాగాలి ఓకే పాలు ఏం వేసుకుందాం పాప కాదు రిత్విక నేను పిల్లిని పెంచుతున్నా ఇంట్లో పిల్లికి పాలు ఇస్తున్నా పిల్లికి అన్నం తింటున్నా సూపర్ పాముకేమో ఈ బిర్యానీ పిల్లికేమో అన్నం ఓకే పాలన్నం తింటదా నీ పిల్లి నీ పిల్లి పేరేంటి రిత్విక కాదు 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 అక్షర అది చూడాలి తోలు తీసింది తోలు తీయని అప్పుడు నేను కిటికీలో నుంచి బయటికి నడతా అప్పుడు పోయి జోడి మీరు పడింది అసలు ఏం స్కెచ్ వేస్తున్నా పాలు ఎలా ఎలా వండాలి బిర్యానీ కొంచెం పాలు వేసి చెప్పావులే అదే అదే బిర్యానీ ఒకటి దొండకాయ ఒకటి మూడు నేర్చుకున్నాను అన్నం బిర్యానీ అన్నం
పిల్లికి ఏమో అన్నం. ఓకే, పిల్లికి అన్నం నేర్చుకోవాలి, నెక్స్ట్ బిర్యానీ, నెక్స్ట్ దొండకాయ, నెక్స్ట్ పాలు. ఇవన్నీ మనం జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉండేదో అక్కడ ఉండాలి, తగ్గిపోయేది. పాంకి ఏమో బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్, ట్రైన్ కూడా మళ్ళీ ట్రైన్ బొమ్మ. ట్రైనా? కార్ అన్నావు ఇందాక. పాముకి ట్రైన్ బొమ్మ. బొమ్మ కొనాలా ఆడుకోవడానికి, పాము ఆడుకోవడానికి? దేవుడా, పిల్లికి కార్ బొమ్మ కొనాలి. పిల్లికి కార్ బొమ్మ, పాముకి ఏమో ట్రైన్ బొమ్మ, నీకేం బొమ్మ? నాకు కుక్లైన్ బొమ్మ, అది ఇంట్లో ఉంది. నాకు కూడా ట్రైన్ బొమ్మ, కార్ బొమ్మ. నీకు కూడా ట్రైన్ బొమ్మ, కార్ బొమ్మ. సూపర్ సూపర్. నిజంగా అసలు పాము ఇంటి పెంచుతుందా? పెంచినట్లే చెప్తుందా? అసలు పెంచుతున్నావు పాముని? పెంచినా పెంచిద్ది, అదే భయపడాలి, ఇవిడు భయపడదు అట్లకి. పిల్లలు మా ఇంటికి వస్తే నేను చాయ్ అంటా. చాయ్ అంటావు? చాయ్ అంటే వెళ్ళిపోతాయా? చాయ్ అంటే వెళ్ళిపోతాయి. ఓకే ఓకే. గోడ ఇలా దూకుతాయి పాము, పిల్లి. పాము కూడా దూకిద్దా గోడ? మేము పాగుతుంది. ఈమె ట్రైనింగ్ ఇచ్చిందిలేండి. అగో అలాగా అలా అవ్వగల. ఓకే ఓకే. ఇంకా మీరు చెప్పండి, ఇమాన్యుయల్, డానియల్, ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఒకప్పుడు వచ్చిన కొత్తలో సోలో సోలో చేసేవారు ఇద్దరు. అవును. నేను ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత అందరూ అన్నారు పలానా పోమా చూడమ్మా, పలానా ఇమాన్యుయల్ బాగా చేస్తున్నాడు అనేవారు. సరే ఎవరా నేను చూస్తే రోజు రోజు చేశాడు, పర్లా బాగానే చేశాడు. ఆ తర్వాత వాడికి వాడే రాసుకుంటాడు ఓన్గా. ఆ తర్వాత వాడు ఏం చేశాడు, నెక్స్ట్ ఆడిషన్లో వాళ్ళ అన్నీ సెలెక్ట్ అయ్యి వచ్చాడు. సో వాళ్ళిద్దరూ సోలో కన్నా జోడీగా ఎక్కువ వర్కౌట్ అయ్యారు. అరే ఎమ్మెన్యల్ డానియల్ వస్తున్నారా అంటే కొంచెం చూసే వాళ్ళు ఎక్కువ మంది. సో వాళ్ళు కొంచెం ఎక్కువ దూరంగా ఉంటున్నారని, వేరే స్టూడియోకి వాళ్ళు దూరంగా ఉంటున్నారని నా రూమ్కే తీసుకొచ్చా. సో ఎప్పుడైనా సరే కష్టపడతారు, బాగా కష్టపడతారు. ఇంకేసి నైట్ 11-12 ఒంటి గంట అయినా సరే కంటెంట్ రాసుకున్నప్పుడు పడుకుంటారు, హార్డ్ వర్క్ అయితే చేస్తారు. అది తక్కువ టైంలో నేను కూడా ఎక్కువ క్లోజ్ అయిందంటే వాళ్ళతో ఆ సెట్లో. సో మీకు ఈ పటాస్తా తర్వాత మూవీ ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా? యాక్చువల్గా 3 మూవీస్ చేశాను. మనం బేసిక్ 6 తారీఖు రిలీజ్కి ఉంది ఉండిపోరాదే మూవీ అని, అందులో ఫుల్ లెంత్ రోజు చేస్తున్నా. రీసెంట్గా శకలక శంకర్ అంతా కూడా ఒకటి చేస్తున్నాను, ఆత్రేయపురం అనుమతి అని. నాగశౌర్య మూవీలో ఒకటి చేశాను, ఒక 5 మినిట్స్ క్యారెక్టర్. అది ఉండిద్దో లేదో తెలీదు, ఉంటే హ్యాపీ. ఎడిటింగ్ లో కూడా తీసేయడం జరుగుతుంది. అట్లా మీరు ఏదైనా చేసి ఎడిటింగ్ తీసేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? మూవీ ఏమీ లేదు కానీ పటాసులో బాధపడ్డా. పటాసులో ఇట్లా కూడా చేస్తున్నారా? ఉండిద్దా, ఎక్కడైనా ఉండిద్ది పటాసుని కదా, ఇంకే జబర్దస్త్నే ఉండిద్ది. అవునా? అంటే మనకి 45 మినిట్స్ టెలికాస్ట్ అవ్వాలి, రెస్ట్ వచ్చి 2 గంటల 30 నిమిషాలు తీసుకుంటారు రెస్ట్. ఓకే, అంటే 2 గంటల 30 నిమిషాల్లో మనం 45 మినిట్స్ తేవాలి మొత్తం. అంటే మరి మీరు ఇన్ని రోజులు కష్టపడి ప్రాక్టీస్ చేసి చేయడం జరుగుతుంది కదా. అంటే మనం ఒక పంచ్ ఉండిద్ది, అది మనం వస్తుంది అనుకుంటాం. ఆ పంచ్కి ముందు లీడ్ సరిగ్గా లేకపోతే దాని వల్ల ఇది పోయిద్ది. అంటే వాళ్ళు కావాలని ఈ లీడ్ వల్ల అది పోయిద్ది. అంటే నేను ఒక్కోసారి నాకు ఇష్టమైన పంచ్ కోసం చూస్తూ ఉండేవాడిని, అలా అది వచ్చేది కాదు. ఇట్స్ గాన్ ఎడిటింగ్. ఈ ఎమ్మెన్యల్ గారు, ఎమ్మెన్యల్ డానియల్ అయితే వాళ్ళు ఈ టెలికాస్ట్ అని ఏమో తెలియదు కానీ ఎడిటింగ్ అయినా ఎక్కువ వాడికి ఎడిటింగ్ బ్రదర్స్ అని పెడతారు పేరు అసలు. యాక్చువల్గా సో ఎందుకు శ్రీముఖి రవి మీద అందరూ కూడా వీళ్ళిద్దరికి మధ్య ఏదో ఉంది ఏదో ఉంది అని ఒక రూమర్ అయితే క్రియేట్ అయింది ఆడియన్స్ లని? అంటే ఎలా ఉంటారు వీళ్ళిద్దరు? బాగానే ఉంటారు. ఇప్పుడు పలానా వాడు మంచోడ్రా, వాడు కష్టపడతాడు అన్నారు అనుకో, ఎవరికి తెలియదు ఊర్లో, ఎవరికి తెలియదు, ఎవరు చెప్పుకోరు కూడా చెప్పుకోరు. ఒరే పలానా వాడు ఎదవరా అడి చెడిపోతాడు ఊరంతా చెప్పుకుంటారు. మంచి జరిగితే ఎవరు, అక్కడ చేసింది ఏమీ లేదు వాళ్ళు, ఒక షో గురించి అట్లా తప్పదు అది. ఇప్పుడు ఆ ప్లేస్ లో వర్షిణి గారు ఉన్నా సరే ఇప్పుడు అదే చేస్తున్నాడు కదా, శ్రీముఖి ఉంటేనే కదా కదా, శ్రీముఖి వర్షిణి ఇంకొకరు ఎవరున్నా సరే అదే చేయాలి, ఆయన ఒక్కడే కదా కదా, వేరే ఏ షో అయినా సరే అలాగే చేస్తారు. సో వాళ్ళు దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం అనేసి నెగిటివ్ గా తీసుకున్నారు. నెగిటివ్ గా తీసుకోవడం వల్ల వాళ్ళకేం పోయింది లేదు, ఇన్కేస్ వాళ్ళే పబ్లిసిటీ అయ్యారు, వాళ్ళకే ఎక్కువ ఇది అయ్యింది, అది ప్లస్సే కదా. కాకపోతే మనం ఏదైనా ఒక విషయాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉండేది, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకునే ముందు ఆలోచించుంటే అది అంత ఉండదు. మనం చేసేది ఒకటి, ఇప్పుడు నేను రిత్విక ఉన్నాను అనుకో, ఏ అని అంట, ఇక్కడతో ఆపుతారు. నూకరాజు కోపం వచ్చి రిత్విక చెంప మీదట్టు కొట్టాడు, రిత్విక కోమలోకి వెళ్ళింది, కింద చూడండి అట్లా వాళ్ళ అలా రాసుకుంటారు. ఒక ఎపిసోడ్ లో వాళ్ళు ఎట్లా పట్టుకుంటే రవి శ్రీముఖి రొమాన్స్, దానికి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేం చేయలేరు. ఇట్స్ ఏ మీడియా ప్రాబ్లం, మీడియా ప్రాబ్లం అని కదలే కానీ
ఆన్ కెమెరా ఎంతైనా ఉంటది, ఎందుకంటే అది ఒక ఆడియన్స్ రేటింగ్ కోసం అదే క్లిక్ వేయడం జరుగుతుంది కదా. ఇప్పుడు జనాలు కూడా రెండు రకాలు ఉంటారు, వాళ్ళు దగ్గరగా మూవ్ అయ్యారు అనుకో, ఏమ్మా ఇంట్లోకి వెళ్ళి చూసుకోవడానికి కమెంట్ పెడతారు. దూరంగా మూవ్ అయ్యారు అనుకో, మీ ఇద్దరి మధ్య రొమాన్స్ తగ్గుతుంది, మేము చూసేది అందుకే అంటారు. పాజిటివ్ చేసినా వాళ్ళే తిడతారు, నెగిటివ్ చేసినా వాళ్ళే తిడతారు. సో ఎవరు కష్టపడినా సరే జనాల కోసమే కష్టపడతారు, అంటే వాళ్ళు నవ్వించాలి, ఏదో రకంగా నవ్వించాలి, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి అని చేసే ప్రయత్నంలో మమ్మల్ని మేమే చాలా వరకు చేసుకుంటుంటాం. స్టార్టింగ్ లో కూడా నాకు అలాగే జరిగాయి. కొంతమంది అయితే నేను ప్రోమోలో కూడా ఉండేవాడిని కాదు, పాట స్టార్టింగ్ లో ఆంధ్రావని తీసేయండి అని. ఎక్కడ కూడా ఈ ఆంధ్ర తెలంగాణ ఉందా? అది ఉందో లేదో తెలియదు, కొంతమంది అయితే ఉంది, పక్క ఉంది. ఈ ఆంధ్రావని తీసేయండి, ఇటు మనకు అవసరం వద్దు, ఇటు స్లాంగ్ ఏందిరా నాయన. మా రూమ్ లో నేను నైట్ షూట్ 11:30 బ్యాకప్ అయింది, ఎంఎన్ఏలో ఉన్నాను. మేమిద్దరం బిర్యానీ బుక్ చేసుకుంటే వచ్చింది తీసుకోవడానికి వెళ్తున్నాం, వాళ్ళు తాగి మీదకి వచ్చారు కొట్టడానికి. 5 ఉన్నారు బీర్ బాటిల్తో మీదకి వచ్చారు. ఏమనలే, కామ్గా వెళ్ళిపోయాం. ఎందుకంటే వాళ్ళు 5 ఉన్నారు, మేము ఇద్దరమే ఉన్నాం, గొడవ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మా అమ్మ ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఎందుకురా హైదరాబాద్లో అంత ఒక్కడే ఉండాల్సిన అవసరం, జాగ్రత్త బాబా నీకేమన్నా అయితే. ఇప్పుడు మనం ఏదో ఆవేశంలో ఒక మాట ఒకటి ఏదో చేసామనుకో, వాళ్ళు ఇంకో 5 చెప్పి మేము వెళ్ళేటప్పుడు ఏదో చేశారు, ఇన్కేస్ వాళ్ళు బాగానే ఉంటారు, నేను మా అమ్మ వాళ్ళు నష్టపోతాను. వెళ్తుంటే కొన్నిసార్లు బాధ అనిపించేది, అరే కొన్ని బూతులు కూడా తిట్టేవారు, అరే అడుగురా ఆంధ్ర వాడు చేస్తున్నాడు అంటే పటాసులు అవసరమే. అంటే బయట వాళ్ళ లేకపోతే మా రూమ్ కి బ్యాక్ సైడ్ లో ఉండేవారు, మేము ఉండే రూమ్ కి బ్యాక్ సైడ్ వాళ్ళ ఎట్లా నడిచెళ్తుంటే ఒక్కోసారి ఇట్లా అనేవారు. అన్ని ఆర్టిస్ట్ అనేవాడు అన్ని భరించాలి అనుకుంటారు వీళ్ళు బయట చూసి, అమ్మ టీవీలో చేస్తున్నాడు, ఎక్కువ సంపాదించేస్తున్నాడు, ఇది బాగా సంపాదించేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఆ సంపాదించి వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతమంది అనుకుంటారు, అవన్నీ ఎంత భరిస్తామో వాళ్ళకి తెలియదు బేసిక్. సో మీ రెమ్యునరేషన్ అంటే ఎలా ఉంటుంది, అంటే ఎపిసోడ్ వైజ్ ఇస్తారా? ఒకప్పుడు స్టార్టింగ్ లో అంత లేదు. యాక్చువల్ నేను చెప్పాలంటే రెమ్యునరేషన్ కోసం అయితే పటాసుకి రాలి, ఏం కోసం వచ్చాయి. యాక్చువల్ పటాసుకి రాకముందు నేను 3 ప్రోగ్రామ్ చేసేటోని, పెట్టుకోవడాలి అమ్మాయికి డబ్బిన. నాకు పటాసు అంటే స్టేజ్ అంటే ఇష్టం ఎక్కువగా, అంటే 4 ఎక్కువగా నవ్వియచ్చు, నాకు స్టేజ్ అంటే ఎక్కువ ఇష్టం. సో నేను పటాసుకి వచ్చింది కూడా అంతే, పటాసుకి వచ్చిన తర్వాత ఇక్కడ చేయడం బయట చేయొద్దు అని కొంచెం ఉండే. సో దానికి అది చేస్తే మానేశా, అంతేగాని ఈ దీనికోసం అదే వదులుకోలే. రెమ్యునరేషన్ అయితే నాకు అది ఎక్కడైనా సరే, ఇంకే సినిమా అయినా సరే. అంటే నువ్వు అంత గవర్నమెంట్ జాబ్ వదిలేసి అంటే ఫేమ్ కోసం వచ్చావు, మరి డబ్బు కోసం అయితే కాదు. ప్యాషన్ ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అని కోరిక, నాకు హీరో అయిపోవాలి పెద్ద పెద్ద ఇదేం కాదు, ఒక ఆర్టిస్ట్ ఆడు ఏదైనా చేస్తాడ్రా, అది అది వస్తే చాలు. కానీ మాకు అంటే ఇప్పుడు కామెడీ పరంగానే అనుకుంటున్నావా, లేకపోతే మూవీస్ లో ఏదైనా సీరియస్ రోల్ కానీ లేకపోతే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా కూడా చేయాలి అనుకుంటున్నా? నేను అదే అంటున్నా, ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయగలిగాను, కామెడీ అట్లా. నీకు పర్సనల్ గా ఏది ఇష్టం? నాకు పర్సనల్గా అంటే ఎక్కువగా కామెడీ అంటే ఇష్టం, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎమోషనల్గా ఏదో చేయాలి అన్నట్టు ఇష్టం. ఓకే, ఎమోషనల్ స్కిట్స్ ఏమైనా చేస్తారా? రిత్విక ఇప్పుడు వరకు ట్రై చేయలేదు, చేయాలి చేస్తాం ఒకరోజు ఏదో రోజు. ఇది ఎప్పుడైనా తిట్టావు అనుకో, అంటే తిట్టవు నార్మల్గా, ఏమైనా ఏడుస్తుంది లేకపోతే సీరియస్గా అట్లా? ఎవరు ఆవిడకి ఒప్పుకున్నప్పుడు చేసిద్ది, ఒప్పుకులను అంటే చెప్పింది ఎక్కడ వరకు ప్రాక్టీస్ చేయాలి, చాలు తర్వాత చేద్దాం అని. మళ్ళీ నేను చెవి దగ్గరికి వెళ్ళాను, నువ్వు బాగా చెప్తే నీకు కుర్కూరు ప్యాకెట్ కొంటానంట అనగానే ఆ డైలాగ్ చెప్పిద్ది, డైలాగ్ చెప్పి మళ్ళీ ఆపిద్ది, నువ్వు కుర్కూరు ప్యాకెట్ కొంటానంట మర్చిపోయావా, సిగ్గుండాలి కుర్కూరు ప్యాకెట్ల కోసం. ఇంకా అవసరం లేదు, ఒక హ్యాండ్ మూమెంట్ చాలు చాలు. అవును, ఎందుకు తిట్టడం వేస్ట్ కదా. మా ఆర్టిస్టులకి ఈ డబ్బులు ఏమంటారు ఈ పేరు వీటి కన్నా, మేము స్టేజ్ మీద తెస్తుంటే కొట్టి క్లాప్స్ వచ్చి ఫోటో దిగి వాటిలోనే సగం మునిగిపోతాం. ఫేస్ లో తెలుస్తుంది ఆ చెప్తున్నప్పుడు ఆ ఎమోషనల్ కానీ, వాటిలోనే సగం మునిగిపోతాం. అంటే ఒక పరాయి వ్యక్తి మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, అన్న నీకు నీతో ఫోటో కావాలన్నా అంటే దాంట్లో ఉన్నది ఆనందం. అలా నీకు బాగా బెస్ట్ పాజిటివ్ కామెంట్ ఏంటి, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయిన కామెంట్ ఏంటి? రీసెంట్ గా నిన్నే యాక్చువల్లీ నేను పటాసు షూట్ ఉంది, ఉండుంటే నేను నాకు వికారాబాద్ లో ఈవెంట్ వచ్చింది, పోయిన సంవత్సరం వెళ్ళాము, వాళ్ళే మళ్ళీ పిలిచారు, చాలా మందిని పెట్టారంట, వాళ్ళు ఎవరో నాకు నూకరాజే కావాలి అన్నాడు, వాళ్ళు పిలుచుకున్నారంట కావాలనుకోని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్టార్ట్ ఎండ్ ఈవెంట్ చాలా బాగా చేసాం, వచ్చేసేటప్పుడు నాకు అప్పటికి పటాసు షూటింగ్ టైం అయిపోతుంది 3 ఎపిసోడ్ వస్తుంటే, అన్న సెల్ఫీ అన్న సెల్ఫీ అన్న అందరూ వచ్చి ఎగబడుతున్నారు, అప్పటికి చెమటలు కారుతున్నాయి నాకు చేసి చేసినేమో. ఒకటి ఇలా ఫోటో దిగి టక్కు నాకు ముద్దు పెట్టేసి పారిపోతున్నాడు,
అరే నాకు ఎంత హ్యాపీ మూమెంట్ అంటే ఇంకొకటి వచ్చి నాకు చవట్లోనే అయినా సరే ప్లీజ్ అన్న ప్లీజ్ అని ఇట్లా దగ్గర ఇది చాలు ఇది చాలు ఇంకా జీవితానికి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా అవి చూస్తే అలా వెళ్ళిపోతాయి అంతే. సో ఇండస్ట్రీకి రావాలి అంటే ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాలంట? అంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంటా లేకపోతే టాలెంట్? తప్పకుండా బ్యాక్గ్రౌండ్, అని టాలెంట్ ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఈ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు పల్లెటూరులో. సో బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ కన్ఫామ్గా ఉండాలి. ఇప్పుడు నేను ఒక సినిమా డైరెక్టర్ని, ఈ అమ్మాయి బాగా చేసిద్ది, నాకు అవసరం లేదు, నా ప్రొడ్యూసర్ కూతురు ఉన్నది, ఇప్పుడు ప్రొడ్యూసర్ కూతురు కన్ఫామ్ పెట్టుకోవాలి, డైరెక్టర్ పెట్టుకోకపోతే ఏం చేస్తాడు? బ్యాక్గ్రౌండ్ నేను అలాగే ఒక 1.5 ఇయర్ ఆగిపోయా ఇంటి దగ్గర, కానీ తన్వీర్ సార్ అని ఆ ఏమి చూడకుండా పర్లేదు జెన్యున్గా సెలెక్ట్ చేసి తీసుకెళ్ళి, సార్ థ్యాంక్ యూ సార్, తన్వీర్ సార్ ఎప్పటికీ మీరు నాకు అలాగే గుర్తుండిపోతారు. అంటే నేను నాకు 4-3 అవకాశాలు వచ్చినాయి, అయినా సరే ఒక్కరు కూడా పిలవలే. అవును, ఇంకా అప్పుడు నేను వదిలేసా మొత్తం, ఇంకా నా ఇండస్ట్రీ అంతా ఇంతే డబ్బుతో ముడిపడి ఉంటుంది, నేను అప్పటికి ఇతర ముగ్గురిని అడిగితే నీకు అవకాశం ఇస్తాను నాకేంటి అన్నారు. ఒకరు అయితే 30,000 అడిగారు, పేరు చెప్పను, ఒక షోలో చేసేట అన్నని అన్నయ్య పట్టాల్సిన అవకాశం అంటే సరే నీకు అవకాశం ఇప్పిస్తా, అవకాశం అని కూడా అనలే, డైరెక్టర్ దగ్గర తీసుకెళ్తా, నాకెంత ఇస్తావు 30,000 కావాలన్నట్టు. మేమే రోజు రోజు పని చేసుకుని తినేటోళ్ళు, 30,000 అడిగితే ఆ నుంచి తీసుకురాగలం మేము. సో మీ పేరెంట్స్ ఏంటి, అసలు ఏం చేస్తూ ఉంటారు? అమ్మ నాన్న ఇద్దరు ఫార్మర్స్. నాన్న అమ్మకే ఒంట్లో బాగోలే, నాన్నకే ఒంట్లో బాగోదు, నేను అన్నయ్య, నేను చేయాలంటే నేను అన్నయ్య చేయాలి. సో అప్పుడు మీద ఇప్పుడు పర్లే, ఫ్యామిలీని వల్ల హ్యాపీగా ఉంది. నా వల్ల కన్నా వాళ్ళ వల్ల నేను ఎక్కువ హ్యాపీ. అంటే నా లైఫ్లో మా అమ్మ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అలాంటి అమ్మ ఎవరికి దొరకదేమో ఇన్ కేస్, అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు నా లైఫ్లో. ఏమంటే అమ్మ పడిపోయింది ఒకసారి, ఈ వెనకాల నరం ఎన్ని పోసులో గుచ్చుకుంది, అలా ఉండిపోయింది అది. సో అది అయ్యి అప్పుడే 6-7 ఇయర్స్ అవుతుందంట. పని చేసే ప్రతిసారి అట్లా ఇట్లా కదలటం, ఆ బోన్లో కూర్చోయి ఆ బ్లడ్ బబుల్స్ లాగా 15 వచ్చేసినాయి అంట. అయితే అక్కడ ఏమైంది, నడువు నొప్పి అనేది కానీ చూపించుకునేది కాదు. ఓ రోజు నేను వెళ్ళి చూపించుకునే డబ్బులు ఉన్నాయి కదా అంటే అది అన్నయ్య ఫీజుకు బాబా అందుకే ఉంచేసాను అంది. అంటే ఎంత వాదన దిగమింకుంటా, తప్ప నువ్వు చూపించుకో, నేను తిట్టేసి వచ్చా. కట్ చేస్తే అది సీరియస్ అయ్యింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. మ్యాక్సిమం వెన్ను పూస ఆపరేషన్ చేయరంట, చేస్తే అయితే కాళ్ళు చేతులు పడిపోతే లేదా చనిపోతారు అంట. కానీ ఇన్ కేస్ దేవుడు మా వెనకాల ఉన్నాడేమో, అమ్మకి ఆపరేషన్ అయ్యింది ఇప్పుడు బాగుంది. నేను అమ్మని చూడడానికి అని వెళ్ళా, ఆ బెడ్ మీద అది కప్పు ఉంచారు, అమ్మది కొంచెం లావుగానే ఉండేది, బాబా కొంచెం వాష్రూమ్ తీసుకెళ్ళరా అని నా చేయి పట్టుకుని ఇలా దిగింది కిందకి. అప్పుడు వరకు నేను ఏడవాలి అమ్మని చూసి, ఒక్కసారిగా ఎట్లా అయిపోయింది సన్నగా, కళ్ళంపడి నీళ్ళు లాగలేదు నాకు అసలు. అంటే నేను ఇందాక నుంచి నేను ఆ తప్పుడు ముసుకేయడం వల్ల నువ్వు నార్మల్గానే ఉన్నావేమో అనుకున్నాను, కానీ మరీ ఇంత అలా అయిపోయావా. అంత ఆపరేషన్ అయిన తర్వాత కూడా నేను ఇంటికి వెళ్తే టాబ్లెట్స్ లేవు, 5,000 ఎంతో అన్నది తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాలి, ఎందుకో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ డే నేను హైదరాబాద్ రావాలి మళ్ళీ. నిజంగా నా లైఫ్లో మా అమ్మ రోల్ అని చాలా, ఇన్ కేస్ నాకు నీ లైఫ్లో ఎవరు ఇష్టం అంటే మా అమ్మాయి, అమ్మ తర్వాత ఎవరైనా. ఇంకేంటి, కురుకురే కొందు, జెమ్స్ కొందు, ఇంకేంటి మర్చిపోయినా, చాకోస్ చూసావా, ఇంత ఇస్తుంది కదా చూడు. నూకరాజు అన్నకేమో వాళ్ళ అమ్మ అంటే ఇష్టం అంట. వీళ్ళు చెప్పండి, వీళ్ళ పేరెంట్స్ సెట్స్కి వచ్చినప్పుడు ఎలా ఉంటారు? వీళ్ళ పేరెంట్స్ గురించి చెప్పాలంటే మెయిన్ వీళ్ళ డాడీ గురించే చెప్పాలి. పెళ్ళయింది కదా, ఒక పిల్ల ఉంది కదా, అక్కడ తాగాల నువ్వు చెట్టుకొస్తాడు, యూత్ కుర్రాడు అంటే మా ఎరక్కొచ్చి కూర్చుంటాడు, మేము పంచిపాటగా చేస్తున్నా ఈయన చేసుకుంటాడు, ఇంకో పంచిపాటగా అమ్మాయితో కూర్చుండి దొరికిన ప్రతి అమ్మాయితో మాట్లాడతాడు, కూర్చుని జోకులు వేస్తాడు, పంచులు వేస్తాడు, రివర్స్ కౌంటర్లు వేస్తాడు. ఈవిడితో ఫోటో దిగడానికి వస్తే ఈవిడితో మాట్లాడడం కన్నా లాన్తో మాట్లాడతారు ఎక్కువగా. వాళ్ళ అమ్మ చూస్తుంది, ఇంకా దూరం నుండి చూస్తుంది ఎప్పుడైనా, అందుకే ఇంటికి వెళ్ళి కారం పెడుతుంది కదా. ఈ కారం పెట్టడంలో తప్పు లేదు, అంతే పెట్టదంటే అసలు డాడీని ఏమి అన్నివ్వదు అసలు కదా. కానీ పాప కోసం వాళ్ళిద్దరు జాబ్ అయితే మానుకున్నారు, అది అక్కడ నాకు బాగా నచ్చారు. ఏమంటే అందరూ వదులుకోరు అలాగే, కొంతమంది పాపే జీవితం కోసం ఆవిడ వేషం కోసం ఇద్దరు జాబ్ మానుకున్నారు. సో దగ్గరుండి పాపని ఈ స్టేజ్ లో చూడటం కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. నువ్వు బాగా చేయాలి, ఓకే, ఇంకా 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 బాగా చేయాలి, అప్పుడు మమ్మీ డాడీ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగేనా చేస్తావా? మరి ఇప్పుడు పాట పాడితేనే నేను వదులుతా, లేకపోతే వదలదు. ఎంత వేరంగా పాట పాడేస్తే పాట పాడు, ఆశయ మమ్మీ పాడిని చూసావా, బాగుపడి వద్దంటలే అమ్మా, ఇంకో పాట పాడు ఉండిపోరాదే పాట పాడు.
కళ్ళు మూసుకున్నా. చెవులు మూసుకో. పాడు. నేను కూడా మూసుకోవాలా? ఫెవికల్ తెచ్చు, చెవులు మూసుకో. మూసుకున్నాను. పాడు. పాడవా? వద్దా పాడవా. ఓకే లేదు. అన్న వెళ్ళాడు కదా, వెళ్ళిపోతే పాడతావా? అన్న ఉండి, మరి అన్న ఉన్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా పట్టాస్లోని? పాట స్టేజ్ మీద కర్రోడా కర్రోడ అనుకుంటా. సో ఇంకా ఫ్యూచర్ లో పటాస్లో ఎటువంటి స్కిట్స్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఇద్దరు? రిత్వికతో ఏ టైప్ ఆఫ్ స్కిట్స్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరకు చాలా వరకు పంచుల వేష మీద వెళ్ళాం. ఇప్పటి నుంచి రిత్వికతో యాక్టింగ్, ఏదైనా ఒక ఎమోషన్ అయితే చేస్తా కన్ఫర్మ్ గా రిత్వికతో. ఓకే. సో మీకు ఇంకా జబర్దస్త్ లో ఏమైనా ఛాన్స్ రావడం జరిగిందా ఈ పటాస్ చూసిన తర్వాత? ఎవరైనా ఇన్కేస్ పటాస్ చేస్తే జబర్దస్త్ చేయండి. అవునవును. అంటే అట్లా కాల్స్ ఎవరైనా చేసి రమ్మండం? అదేం జరగలేదు. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే. సో ఇంకా ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ లో అంటే ప్రెసెంట్ వచ్చిన ప్రాజెక్ట్లు అన్ని చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇట్లా కామెడీ బేస్డ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయొద్దాం. ఓకే ఓకే. అందుకే ప్రజెంట్ పోయే పోరా రెండు చేసుకుంటున్నా. ఏమైంది స్కూల్కి ఎందుకు లేట్ వచ్చా? అయ్యో తాతయ్య చనిపోయాడు. ఎలా చనిపోయాడు? బోర్ కొడితే చచ్చిపోతారంట ఎవరైనా? మరి ఎవడు కొట్టమన్నాడు? మీ మామను కొట్టేయాల్సింది. మీ మామ కూడా పోయి. సూపర్ సూపర్. రిత్వికకి నిద్ర వస్తుంది కదా. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పేద్దామా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ అలు సిరీస్. యూఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.